వాళ్ళకి ఇంటి దగ్గర రావడం జరుగుతుంది. మరి దాన్ని మనందరం కూడా రెండు వేల సిమెంట్ రోడ్లు వేపించాం, మిగిలి ఆరు నెలలు వేపించామని వచ్చాడు. ఇంకోటి మంచినీళ్ళ స్కీము 160 కోట్లు నిధులు తీసుకొచ్చాం, 159 కోట్లు. అది సంవత్సరంలో చేయొచ్చు. సంవత్సరం నేను నిన్న ఉన్నప్పుడు నిధులు తీసుకొచ్చా, టెండర్ పిలిచి పనులు ప్రారంభించా. ఏదో కొద్దిగా ఒక 5% పని చేస్తే వాడికి బిల్లులు ఇవ్వాల, పని మానేసి వెళ్ళిపోయాడు. ఎంత? 159 కోట్లు. అంటే దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఇంటింటికి ట్యాప్లు వేస్తారు. ఎవరింట్లో తిప్పితే, మీ ఇంట్లో మీరు ట్యాప్ తిప్పితే గవర్నమెంట్ ఖర్చుతో. ఇప్పుడు మనం కనెక్షన్ తీసుకోవాలంటే 10,000 తీసుకుంటున్నారు. నా టైంలో పేదలకు 200కే కనెక్షన్ ఇప్పించారు. ఆ స్కీమ్ పూర్తి చేయకుండా వదిలేశాడు బ్రహ్మనాయుడు. ఇప్పుడు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఆ స్కీమ్ నేను వచ్చిన సంవత్సరంలో పూర్తి చేసి మీకు ఇల్లు మంచి ఇల్లు ఎవరింట్లో వాళ్ళు ఈ కర్మ మోసుకునే కర్మ తీసేస్తా, నేను బిందెలు మోసుకునే కర్మ తీసేస్తా అన్నమ్మా. మీకు నేను అండగా ఉంటాను. ఇచ్చే పని లేదు. చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు ఒక్కళ్ళు 15,000 అమ్మా. ఎంతమంది ఉంటే అంతమందికమ్మా. ఇప్పుడు అమ్మఒడి ఒకరికే ఇస్తారు, కానీ తల్లికి వందనం మాత్రం ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు, నలుగురు ఉంటే నలుగురికి ఇస్తారు. అన్నిది కానీ మన జీవాంజనేయుడు గారు అన్ని దగ్గరుండి చేసి ప్రతి పనికి ఆయన ముందుండి అందరినీ నడిపిస్తూ మన 27వ ఈ స్కీమ్ పూర్తి చేస్తుంటే బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు మీరు మోసుకునే పని లేదు. మీ ఇంట్లో ట్యాప్ తిప్పితే మీ ఇంట్లో మంచినీళ్ళు వస్తాయి. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీమ్ 159 కోట్లు నేను డబ్బులు తెచ్చా, దాన్ని పూజ చేయలేకపోయాడు బ్రహ్మనాయుడు. అది పూజ చేస్తే ఈ ట్యాంకర్ల కోసం చూసే పని లేదు, మోసుకునే పని లేదు. విను, ప్రభుత్వం రాగానే రా మా ఇంటికి రా, నీ బండి ఇప్పిస్తా. ప్రతి రోడ్డు కూడా వినుకోండు. కుట్టుకే